Jesus. We are made right in the sight of God. Kalvari prema nakai shramalanu chi siluva mosina prema nakai marana murchi tirigi lechina prema papi ninadu chapamosene papamirugake papamaye jeevanadiye parutundi naaye sayarudiram jeevanadiye parutundi from my God to thee. Lord, I set myself in your presence. ఆయన చేసిన ప్రతి మేల కొరకు మీ ఇంట్లో జరిగించుచున్న మేల కొరకు వందనాలు చెప్పండి. దయగలిగిన తండ్రి, ఎన్ని కష్టములు, ఎన్ని బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానములున్నా ఇంటి పెద్ద పోరాటముల మధ్య, అది చిన్నదని కాదు, పెద్ద పోరాటం అని కాదు, పోరాటము పోరాటమే. నాయన, నీ ప్రియమైన కుమార్తెలను, మీ కుమారులను మీరు జ్ఞాపకం చేసుకొని మీరు పంపించిన విడుదల కొరకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియమైన క్రీస్త బిడ్డలారా, నా సంఘానికి చెందితేనే మెగా చర్చులని ప్రపంచ వ్యాప్తిగా ఈ భూమిపై వింటూ ఉన్నాం. నేను పలానా భక్తి సంఘానికి చెందిన వ్యక్తిని, పలానాటువంటి ఒక పేరుగాంచిన సంఘానికి చెందిన సభ్యుడిని, సభ్యురాలని ఆలోచిస్తూ సభ్యత్వం యొక్క గుర్తింపులో, మెగా చర్చల్లో మునిగిపోతూ ఉన్నది దేవుని బిడ్డల యొక్క జీవిత నడవడక. నువ్వు ఒక ఐదు గొర్రెల మధ్య, ఒక ఐదుగురిని నడిపించే ఒక సంఘం మధ్యలో ఒక గొర్రె పిల్లగాను ఉంటే కూడా చాలు, కానీ ఆత్మవరములు ఎన్ని కలిగి ఉన్నను బుద్ధి గనక మారకపోతే ఆ జీవితం నరక పాత్రము కావచ్చు. నీకు చదువు రాకపోయినా, చదువు వచ్చినా, నువ్వు గొప్ప వ్యక్తివైనా, కడు పేదమైనా, గమనించాల్సినది జీవితాలు ప్రతిక్షణం మారాలి. మారకుండా నా ప్రకారం నేనే బ్రతుకుతానంటే కొంతకాలమే ఆ ఒక బ్రతుకు. మన పాత నిబంధన కాలములో లేము. దేవుని యొక్క జనులు చాలా చక్కగా చెప్పారు, ఈవేళ మనకి ఇవ్వబడేది కృప అనేటువంటి కాలంలో బ్రతుకుచి ఉండగా ఈ కాలంలో ప్రవచనాలకు ఏమారిపోతా ఉన్నా. ఎవరెవరైతే వారి చేతుల మీద హస్తాన్ని పెట్టి ప్రార్థించేసి ప్రవచనాలు చెప్పాలి. నీకు ఇవ్వబడిన ఆత్మవరం ఏంటో తెలుసా? కొలతలలో ఇవ్వబడది నీకు ఇవ్వబడినటువంటి ప్రార్థన జీవితం నీ ఇంటిని నడిపించుకొని క్రమములో పెట్టుకోవడానికి. కొందరు పిలువబడ్డది విజ్ఞాపన చేయువారిగా. విజ్ఞాపన చేస్తుంది యేసుక్రీస్తు ప్రభువారు బాలుడై మరియమ్మ తల్లి గారు, యోసేపు గారు దేవుని మందిరంలోనికి తీసుకొచ్చినప్పుడు సిమియోను అక్కడ ప్రవచిస్తూ ఉండగా ఎనానబడినటువంటి లేడీ, షీ సేస్ ఆమె భర్తను కోల్పోయిన విధవరాలే, తాను దేవుని మందిరాన్ని ఆశ్రయించి కూర్చుంది, దివారాత్రులు ఉపవాసము చేస్తూ లూక జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటుంది. నాలుగు సువార్తికులు జ్ఞాపకం చేస్తున్నారు, నీ నా ఒక రక్షణ జీవితం ఒక పిలుపు ఎట్టిదని. ప్రేమన దేవుని బిడలారా, నాలుగు సువార్తికులు జ్ఞాపకం చేస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువారి శిలువ పైన ఆయన మరణమత్తమై సమస్త భారమును పాపిగాకయే పాపమాయను అన్నారు. పాపిగాకయే పాపి ఆయన కాదంట. పౌలు గారు జ్ఞాపకం చేసిన మాటను మనం జ్ఞాపకం చేశారు, పాపిగాకయ్య ఆయన మన నిమిత్తం ఏమాయను, పాపి కాదు పాపమాయను. హీ బికేమ్ సిన్ పర్సోనిఫైడ్. ఆయన శిలువ మీద వెళ్ళారుతో ఉన్నప్పుడు ఆయన పరిచయలో ఎంత దూరము ప్రభు వారి కాలి నడకలో వెళ్ళి పరిచయం చేస్తే అంతగానతో ప్రయాణము చేసిన స్త్రీలు పురుషులు కూడా వారందరూ శిలువ వేదనను ఆ దాపుల్లో కూడా నిలబడి వారు గుండెలు కొట్టుకుంటూ రొమ్ము కొట్టుకుంటూ ఆయన చేసినటువంటి గొప్ప కార్యములు తలస్తూ వారు ప్రభు శిలువ వేదనను తలస్తూ ఉన్నారు. అయ్యో పాపమే అని మన యేసుని చూసి సానుభూతి పలకడానికి కాదు, ఆయన మరణించి
ఇచ్చినది నాకోసం. ఏ మానవుడు చేయలేని, ఏ వ్యక్తి చేయలేని, ఎవరి కోసం ఎవరు చేయలేనటువంటి ఒక గొప్ప త్యాగమును మన యేసు ఆయన సిలువ పైన ఆయన ఆడు ప్రతి ఒక్కరి కొరకు, మానవ వర్గము కొరకే ఆయన మరణించాను. ప్రియులారాయన మరణించి సజీవుడై తిరిగి లేచిన ద్వారా మనకి విమోచనము కలుగజేశాడు. గలతి ఐదు ప్రకారం ఇవ్వబడినటువంటి ఆత్మ యొక్క ఫలమేదనంటారే, కానీ ఆత్మ యొక్క ఫలము లేదనగాని చెప్పడం లేదు. Not the fruits of the spirit, but he speaks as the fruit of the spirit. అసలు ఆత్మ యొక్క ఫ్రూట్ నీలో కనిపిస్తుందా? అందరూ కూల్ క్యాజువల్ వే ఆఫ్ లైఫ్, దే జస్ట్ వాక్ ఇన్ టు ద చర్చ్, అన్నిట్లో ఉంటారు. Are you becoming a casual Christian? Are you becoming a casual church goer? సజమైనటువంటి దేవుని మందిరానికి వెళ్ళే ఒక వ్యక్తిగానే ఉండిపోతున్నావా, లేకపోతే నీవు సంచరించుచున్న చిన్ని చిన్ని క్రీస్తు జ్యోతులుగా మారుతున్నావా? చదువు రాకపోయినా పర్వాలేదు, ఒక మాట చెప్పాలి, ప్రతి సంభాషణను చెవి యొక్కి మన దేవుడైన యెహోవా ఆలకించుచున్నాడని పాత నిబంధన భాగంలో తీసుకోండి. చివరి పుస్తకం పేజును మళ్లించండి. గో ఆన్ టు ద పేజ్, ద బుక్ ఆఫ్ మలాకీ, ద లాస్ట్ బుక్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. It is chapter number 3, 16th vachanam. Then those who fear the Lord spoke to one another, and the Lord listened. So a book of remembrance was written before him for those who fear the Lord and meditate on his name. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఎవరు ఆలకిస్తున్నారు? చెవియొగ్గి యెహోవా. ఏం ఆలకిస్తున్నాడు? ఒకరితో ఒకరు మాట్లాడుతున్నటువంటి సంభాషణను మన దేవుడు వింటున్నాడంట. నీ ఇంటిలో గనక సంభాషించే సంభాషణ ఎవరు వింటున్నారు? చుట్టుపక్కన వారు వింటున్నారో లేదో అదంతా వేరే సంగతి. గుట్టంతా యేసుకి తెలుసు. ప్రియమైన క్రీస్తు పిల్లలారని గుట్టంతా ప్రభుకి తెలుసు. కనుక మాట వ్రాయబడ్డది జ్ఞాపకార్థ పుస్తకం. ఆ మాట ఒకసారి చెప్తారా? ఏం పుస్తకం? ఆ జ్ఞాపకార్థ పుస్తకంలో నీ నా పేరు రాయబడుతుంది. నీ నా పేర్లు రాయబడుతుంది. దానిలో దేవుడిని గురించి తలంచే బిడ్డల ఒక పేరు ఇంకెంత మధురంగా రాయబడుతుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. నాలుగు గోడల మధ్యలో జరిగే నరకాన్ని విసుగు కలిగించేవారు, చిరాకు పుట్టించేవారు బయటంతా బాగుంటారు, ఇంటికి వస్తే నరకం చూపించే కుటుంబస్తులు ఉంటారు. ఇంట్లో బాగుంటారు, బయటికి వెళ్తే వీర విహారం చేసేవారు ఉంటారు. ప్రేమన దేవుని బిడ్డలారా, ప్రతిదానికి దేవుని బిడ్డలు లెక్క చెప్పుతారు. చదువు రాని వారు కూడా లెక్క చెప్పాలి. గొప్ప గొప్ప గ్రాంధికాలు వస్తాయి కదా, దుర్భాష, అది కండద పెట్టినప్పుడు, సినిమా కథలు కండద పెట్టినప్పుడు దేవుని వాక్యాన్ని చదువు రాని వారు కండద పెట్టలేరా? దైవ భయం ఏంటో దానిని క్రియారూపకం చేసుకోలేరా? ప్రతి ఒక్కరు పట్టణాల్లో పుట్టి పెరగలేరు. ప్రతి ఒక్కరొక్క చరిత్ర. ఆ పట్టణాల్లో ఉన్నవారు కూడా దాదాపు గ్రామాల నుండి వచ్చిన వారే. ప్రియమైన క్రీస్తు పిల్లలారా, దైవ భయభక్తిలో పెంచినటువంటి నీ పెద్దలను ఒక్కసారి గుర్తు తెచ్చుకో. మేము ఈ వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేసే విషయం, నీవు మాట్లాడే ప్రతి మాట తూచి జాగ్రత్తగా ఉంచు. ఇది ప్రభు హెచ్చరించుచున్న విధానము. ఈ సంఘటన గురించి పాత నిబంధనలో ఏలియా ఎలీషాలు అనబడినటువంటి గొప్ప దైవజనులు దేవుడు వాడుకున్నాడు బలంగా. పాత నిబంధన కాలంలో ఏలియా పిమ్మట ఎన్నుకోబడ్డవాడే ఎలీషా అనబడినటువంటి గొప్ప దైవజనులు. ప్రియులారా, ఎలీషాకి ఇవ్వబడిన గొప్ప ఆత్మవరం, ఎవరు ఏది రహస్యంగా మాట్లాడినా ఆ భక్తునికి ప్రభు బయలుపరుస్తా. ఏ గుట్టు దాచిపెట్టబడదు. శత్రు రాజు 8వ వచనం నుండి గమనిస్తే, వారు ఏమి సంభాషిస్తూ దేవుని ప్రజలపై దండెత్తి యుద్ధమును రావాలనుకుంటున్నారు, వారి గుడారాల్లో నాలుగు గోడల మధ్య సంభాషించే విషయమంతయు ఎలీషా చెవులకు దేవుడు వినిపింపజేస్తూ ఉన్నారు. ఇట్ వాస్ బీయింగ్ హర్డ్ బై ఎలీషా. ఆ మాటను చదువుకుందాం. 2వ రాజులు 6:8 నుండి గమనించగలుగుతాము. ప్రారంభంలో కొన్ని భాగాలు మాత్రం చదువుకుందాం. 8వ వచనము నుండి, సిరియా రాజు ఇస్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి
తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలం ముందు మన దండుపేట ఉంచుదమని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇస్రాయేలీ రాజునకు వర్తమానము పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియన్లు వచ్చి దిగియున్నారని తెలియచేశాను గనుక ఇస్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఈలాగు మాటి మాటికి జరుగుచూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి మనలో మనలో ఇస్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియచెప్పరాదా అని వారిని అడగగా అతని సేవకులలో ఒకడు, రాజవైన నా ఏలిన వాడా, ఇస్రాయేలు రాజు పక్షమున ఎవరు ఇస్రాయేలు రాజు పక్షమున మన మధ్యలో అంట ఎవరు లేరయ్యా, ఎవరు లేరు కానీ కానీ ఇస్రాయేలులో ఉన్న ప్రవక్త యగు ఇస్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన ఎలీషా. ఎలీషా అనబడిన ప్రవక్త మీ అంతఃపురమందు ఇన్ యువర్ బెడ్రూమ్ మీరు అనుకొనిన మాటలు మీరు అనుకొనిన ప్రతి మాట అంట ఏం చేస్తాడు ఈ భక్తుడు ఇస్రాయేలు రాజునకు తెలియచేయున నేను. ఈవేళ దేవుని బిడ్డల మధ్యలో ప్రార్థనా మధ్యలో గొప్ప దేవుని సన్నిధి దిగి వస్తే ఎవరు ఆపలేరు. హల్లెలూయా. ఈవేళ నీ ప్రతి అడుగును ప్రభు గమనిస్తున్నాడు. దేవుని ప్రజలారా, నీ ప్రార్థన నాలకిష్టం అన్నాడు. నీకు విరోధి ఎవరక్కరలేదు, నీ వారే నీకు విరోధులు. విశ్వాసలే కొన్ని మార్లు విరోధులైపోతారు. భక్తి అనే నీతియుక్తమైన నీతి వస్త్రములను ధరించుకొనిన వారే వేధించేవారు అంటారు. వేషధారణ జీవితం కాదు, వాస్తవ యథార్థవంతమైన జీవితాన్ని మనం బ్రతికి చూపించాలి. ఉన్న జీవితం ఎట్టిదో ప్రభుకి విసిదం అవ్వాలి. ఎలీషా వంటి ఒక గొప్ప దైవజనుడు ఉంటే ఈవేళ ఇస్రాయేల్ వంటి రాజుకి ఎంత ఆనందము. అయితే ఈ శత్రువుకి రాజు మీద కాదు, ఎలీషా మీద వాడక కన్ను దృష్టి వచ్చింది. ప్రియులారా, సాతానుడు ఎంత భీకరమైనటువంటి వాడక విషమానాలు వేయాలనుకుంటాడంటే సార్వత్రిక సంగముగా మన మీద ఒక ఆత్మీయ యుద్ధం లేచింది. వీఆర్ అండర్ ద స్పిరిచువల్ వార్ఫేర్. ఈ ఆత్మీయ యుద్ధం అనే పోరాటాన్ని అర్థం చేసుకోలేకపోతే దేవుని ప్రజలు ఇంకా కనులుండి కనులేని వారుగానే ఉంటారు. We are still blinded. యోహాను 9 చూస్తే ఒక పుట్టిగుడ్డి వాడిని యేసుక్రీస్తు ప్రభువారు బాగు చేస్తే గొప్ప జ్ఞానవంతులు, ఫరిసయ్యులు, పండితులు లేఖనాన్ని బాగా కంటన పెట్టి నమిలి కాన్స్టిట్యూషన్ మింగి త్రాగేసిన వారు. మన దోరణంతా ఒక కోణములుగా ఉంటుంది. భక్తులైన పౌలంటాడు, యేసుక్రీస్తు బిడల కంట దూరదర్శిని అవసరం. We need to see something in a larger vision. దర్శనం పెద్దదవ్వాలే కానీ చిన్నది కాలేదు. వీడొక్క శత్రు ఒక కోరిక, ఎలీషా మీద దండెత్తి రావాలనుకున్నాడు. వెంటనే ఎలీషా దాసుడు తనకు ఇంటిలో ప్రార్థనలో దేవునితో మాట్లాడుతూ ఉంటే ఎలీషాకి పనిచేయు ఒక పర్సనల్ పర్సన్ ఉన్నాడు. సడన్గా బయటికి వెళ్ళి చూస్తే గమనిస్తాం ఆ భాగాన్ని. 14 దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనపడెను. తర్వాత అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలిన వాడా, మనము ఏమి చేయదమని ఆ దైవజనుడితో అనగా అతడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి విని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత పర్వతములు ఎలా దేని చేత అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. కొత్త నిబంధనలో సౌలుగా జీవించిన వ్యక్తి దేవుని ఒక గొప్ప దర్శనము దమస్కుకు వెళదాం అనుకుంటున్నప్పుడు యేసు ప్రభువారు యొక్క దర్శనము రాగా కనులు మూసి వెళ్ళిన వారై గుర్రము మీద ఉండి కిందకి త్రోయబడ్డాడు. అటువంటి సౌలు పౌలుగా మారినప్పుడు ఎంత గొప్ప భాగ్యము.
ఇక్కడ ఉన్నటువంటి యొక్క శత్రువులు వారు ఇవ్వబడిన అవకాశం ఏంటో తెలుసా? ఇస్రాయేలు రాజుకి అప్పచెప్పబడినను వారి ప్రాణాలు దక్కించుకున్న వారే. ఎలీషా వేసిన దేవుని నామములో వేసిన భిక్షమును బట్టి బ్రతికి వారు వెళ్ళిపోయారు. ప్రేమల క్రీస్తు బిడ్డలారా, భక్తులైనటువంటి దావీదు పలికి మాట చూస్తాం. కీర్తన 34:7 భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని ఏం చేస్తుంది? రక్షించును. యెహోవా దూత అంట దేవుని సన్నిధి నుండి పంపించబడి ఎవరి కోసం నిలబడ్డవారు? యెహోవా అంటే భయభక్తులు గల వారి చుట్టూ గుడారాలే దించి తెచ్చుకుంటారంట. They encamp around the people of God. ఈవేళ నీ చుట్టూ వట్టి అగ్ని రథములు ఉన్నవా? నీ కనులు తెరవబడాలి. పెందలకాడే లేచానంటే ఎలీషా ఒక దాసుడు. నీ దృష్టిలో పెందలకాడంటే ఏంటి? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఎర్లీ మార్నింగ్? కొందరికి జీవితంలో చాలా హాయి, ఎంతసేపు పడక మీద డోలితే వారికి అంత హాయి అనిపిస్తుంది. ఈవేళ ఎంత చక్కగానూ లేచి ప్రభుతో సంభాషిస్తావు, అంత చక్కని ఆనందం. ప్రియమైన క్రీస్తు బిడ్డలారా, ఈ అద్భుతమైనటువంటి కార్యం చూస్తే అగ్ని రథములు అగ్ని సన్నిధి దేవుడు పరలోకమునని తన దాసుని కాపాడుటకై పంపించాడు. నీకే తెలియదు, ప్రార్థించే కుటుంబము చుట్టూ యేసు రక్తం అనే కోట గోడ పెట్టబడ్డది. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారక రక్త కోట గోడలు పెట్టబడ్డవి. దేవుని బిడ్డలు సామాన్యులు కారు, దేవుని బిడ్డలు మామూలైనటువంటి వారు కారు. వారు గనక ప్రార్థించుటకు ప్రారంభిస్తే పరలోకమే వారి మధ్యకి దిగివచ్చి ఒక గొప్ప సాక్ష్య సమూహం ఉంటుందంట. హెబ్రీ పత్రిక 12:1 గమనించండి, ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట దాటి వస్తున్నాం. హీ స్పీక్స్ అబౌట్ ద క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్, సాక్ష్య సమూహము మేఘము వలే మనలను ఆవరించి ఉన్నందున ఏంట సాక్ష్య సమూహం? అక్క మేఘము, నువ్వు ప్రార్థిస్తే ప్రభు సన్నిధితో పాటు ప్రేమన దేవుని బిడ్డల దేవదూతలు భక్తులు పరిశుద్ధులు దిగిని మధ్య ఉంటారు. ప్రేమన దేవుని బిడ్డల దేవుని బిడ్డలు దేవుడిచ్చే అవకాశాన్ని చాలా గొప్పగా ఆనందిస్తారు. ఒక దైవజనుడంట దర్శనం చూసి పరలోకానికి వెళ్ళాడు. పేతురు భక్తు గారు పరలోకం అంతా చూపిస్తుంటే చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒక్కొక్క గదిలో చూస్తే మనిషి చెవులు ఉన్నాయి. ఈయనకి గుండె ఆగిపోయినట్టయింది. పేతురు గారయ్యా, ఇదేంటి నాయన, ఈ గదిలో అన్ని మనిషి చెవులు కనిపిస్తున్నాయి. వంకర చెవులు, తెల్ల చెవులు, నల్ల చెవులు, బ్రౌన్ చెవులు, అన్ని రంగుల చెవులు. రూమ్ అంతా ప్యాక్ అయిపోయింది. ఏంటయ్యా అంటే ఆయన గారు అన్నారు, బాబు ఈ లోకంలో బ్రతికినప్పుడు వాక్యాన్ని విన్నారు, చెవులు మాత్రం పరలోకానికి వచ్చినాయి. ఇది జస్ట్ ఒక చిన్న స్పిరిచువల్ హ్యూమర్, బట్ ఇది నిజమైతే మన బ్రతుకులు ఏమవుతాయి? దేవుని ప్రజ అయినటువంటి ఎలీషా ప్రార్థిస్తూనే ఉన్నాడు. నీవు నడిచినా లేచినా ఒక అమాత్యమైతే దేవునితో నడుస్తావు. పెళ్ళవుతుంది, బిడ్డలు ఉంటారు, బిజీగా ఉంటావు. ఎంత బిజీ పర్సన్ అయినా నీ మనసంతా పరలోక సంబంధిగానే ఉంటావు. హల్లెలూయా. ఈవేళ నీ మధ్యలో ఎటువంటి సాక్ష్య సమూహం ఉంది? మేము పరిచర్య ప్రారంభించినప్పుడు ప్రభు పిలుపులో కష్టపడి వెళ్ళి చదువుకోవాలి. మరలా మీరిక్కడ ఒక చిన్న కుడికి చేస్తే నలిసిపోతారు. ఒక చిన్న ఏర్పాటు చేయాలని, ఒక వివాహము కానీ ఫంక్షన్ కానీ ఏదైనా కానీ, మేము చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే పరిచయకు మా అమ్మ నాన్నగారులు సెలవులు పెట్టుకొని మాతో పాటు వచ్చేవారు. మాతో పాటు మీలాగనే కుడికి హాజరై వచ్చిన సహోదరులు సహోదరులే వీరందరూ. మేము ఎన్ని గంటల సేపు నిలబడతామో మాకు స్వార్థం ఉండొచ్చు. సమయానికి వెళ్ళిపోయి మేము భోంచేసి సమయానికి మేము విశ్రాంతి తీసుకోవచ్చు. మా స్వరాలు బాగుంటాయి, మేము హాయిగా ఉంటాము, మాకు అలుపక్కర్లేదు. కానీ ప్రభుని ప్రేమించే ప్రభు పిస్తే ఒక పిలుపు మనం కూడా నిజంగా చేయాలి. ప్రియులారా, మేము ప్రారంభించిన పరిచయంలో అప్పుడు ఆ కాలంలో ఉన్న సేవకులు ఎవరో చెప్తాను. దినకరణ అంకులు ఉండేవారు,
ఇంకా పాల్ ఆయన గారు ఇంకా సేవలోకి రాలేదు, అనేక సీనియరే కానీ ఇంకా రాలేదు. అప్పటికే మేము పరిచర్యలో ఉన్నాం. డివి డానియల్ గారు ఉండేవారు, హీఈస్ నో మోర్. అలాగే ఇంకా మరి ఆర్ఆర్కే మూర్తి గారు ఉండేవారు, ఆ తాతగారు జోషి గారు ఉండేవారు. అప్పుడు మేము చిన్న బిడ్డలమి, మహాసభలు జరిగాయి. ఈ నేడు కాలంలో నేటి కాలంలో ఎవరైతే పరిచయం చేస్తున్నారో వారందరికీ అన్నయ్య నేను ఆత్మీయ తల్లిదండ్రులు. కానీ మా విచారకరమైన విషయం, పరిచర్యలు ఇంత డబ్బు ఇస్తేనే నీవు నాతో దిగగలుగుతావు, కాబట్టి గుర్తుంచుకోండి, ఎవరైనా ఫోటో మాతో దిగితే మీరు 10,000 రూపాయలు మాకు ఇవ్వాలి, ఇక్కడికి వస్తే మీరు మాకు ఇన్ని లక్షలు ఇవ్వాలి. మేమెప్పుడు ఎవరితో బేరాలాడలేదు, ఎందుకంటే ఏసైన మనం అమ్మకూడదు. దేవుని సేవకుడు జీతానికి పాత్రుడే. చాలా విచారణకరమైన పరిస్థితి. మేము విదేశాలకు వెళుతున్నామంటే మీరు అనుకోవచ్చు, అన్నయ్య అక్క లేకపోతే బ్రదర్ అండ్ సిస్టర్, ఈ బిడ్డలు మా బిడ్డల సమానులు, చిన్న వయసు నుండి పరిచర్యకు దేశ విదేశాలు ఇస్తూ వెళ్తున్నారే, ఎంత డబ్బులు చేర్చుకున్నారా అని. ఈ పాటికి మేము గొప్ప భవనాలు కట్టి ఉండేవారని, కోట గోడలు కట్టేవారని. మా తల్లి తక్కువ చేయలేదు, కానీ మాకు నేర్పించింది ఒకటి, సేవకుడు జీతానికి పాత్రుడే, తప్పు కాదు, సేవకు అవసరం చెయ్యాలి. కానీ ఎలా అయిపోతుందంటే ఏసే నమ్మితే దానికి అర్థమేమిటి? గల్ఫ్ దేశాల్లో మీ ప్రజలు చూశారు ఆనాడు చేసిన సేవ పరిచయలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము నేర్చుకుంది ఒకటే, ప్రభు కొరకు విత్తాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా సంఘాన్ని మేము ఎప్పుడు మర్చిపోలేదు, హత్తుకుని నిలబడుతున్నాం. కారణము, మేము సంఘాన్ని ప్రపంచ వ్యాప్తిగా స్థాపించుంటే ఈ పాటికి లక్షల్లో కాదు మించిపోయి ఉండేది లెక్క. మా కోరిక అంతగానే మించినది ఈ పరిచర్య. ఏదైతే యేసుక్రీస్తు కల్వారి ప్రేమ క్రింద ఆనాడు జరపబడిన మా బాల్య దశలో ఈ పరిచర్య పేరులో వెళుతుందో, అనేకులను సంఘానికి మేము బలంగా నిలబడనని హెచ్చరించడానికి నిలబడుతున్న దేవుని ప్రతినిధులం. హెవెన్లీ ఫాదర్, we thank you Lord. దయగలిగిన ప్రభువా, నీ ప్రియమైనటువంటి కుమారులు కుమార్తెలను మీ చేతులకు అప్పజెప్తూ ఉన్నాం. వీరితో మాట్లాడండి, వీరిని బలపరచండి, వీరికి శక్తినివ్వండి. నాయన, నీ బిడ్డలు ఆశించినది నీవు జరిగించావు. నాయన, బిడ్డల జీవితమే అసలు తబ్బిబ్బైపోయి తడబడుతున్నటువంటి స్థితిలో ఉన్నది, ఈ కాళ్లను స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ బిడ్డలకు నడుమును బలపరచనాయన, శక్తిమంతులుగా చేయండి. విశ్వసించడానికి కావలసిన మీ ఆత్మ బలమేమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరంటే పిచ్చి ప్రేమ కలిగిన ఈ బిడ్డలు నాయన, వీరికి అవిశ్వాసము కాదు, విశ్వాసమే. కానీ కొన్ని కొన్ని మారులు తండ్రి, బిడ్డల గురించి, భవిష్యత్తును గురించి, పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు కన్నీళ్లు కారుతున్నాయి, తప్పిపోయిపోతున్న సమయాలున్నాయి. వీళ్ళ కోసం మనకు గొప్ప తండ్రి ఫైల్ని మూవ్ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ఈ బిడ్డలు దర్శించండి, ఆశీర్వదించండి, జ్ఞానవంతులుగా చేయండి, బలవంతులుగా చేయండి, దుఃఖముఖమును ఆనందముఖముగా మార్చండి. బిడ్డల్ని పెంచడానికి కావలసిన ఆత్మ జ్ఞానం ఇవ్వునాయన తండ్రి. ఈ బిడ్డలు కుటుంబముగా మీ కొరకై మహిమార్థమై బ్రతుకుటకు కావలసినటువంటి ఈ వేళ విన్న గొప్ప రహస్య వర్తమానం తండ్రి, మీ ఆత్మ యొక్క కార్యమును ఎరిగిన బిడ్డలుగా నాయన, మీ ఆత్మ పూర్ణులుగా ఈవేళ నాయన నింపబడినట్లుగా సహాయం చేయండి. ఈవేళ నీ బిడ్డలని ఆత్మ జ్ఞానము కలిగిన బిడ్డలుగా, మీ ఆత్మను అనుసరించి నడవగలిగే బిడ్డలుగా వీరికి శక్తినివ్వండి. ఎక్కడికి వెళ్ళినా నాయన ఈ ప్రపంచంలో మీ కొరకు వీరిని సాక్షులుగా వాడుకొనండి. ఉదయము నిద్ర లేచిన క్షణం మొదలుకొని ఒకవేళ కనులు మూసి నిద్రపోయే క్షణము వరకు మీ తలంపులోనూ నిద్రలోనూ, మీ తలంపు ఉద్యోగాల్లో, ఎక్కడున్నా, ఏ కార్యక్రమాల్లో ఉన్నా, మీ ఆలోచనలు జీవించడానికి కావలసిన ఆ మనస్సును నీ బిడ్డలకి నేర్పమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. క్షణములో మర్చిపోతున్న నీ వాక్యాన్ని గుర్తు తెచ్చుకోగలిగే బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఎంత బిజీగా ఉన్నా నీ వాక్యాన్ని క్రమంగా చదవగలిగే శ్రద్ధనివ్వమని బిడ్డల్లో పుట్టించమని ప్రార్థిస్తున్నాం. ఆత్మానుసారంగా నడిచి జీవించడానికి కావలసిన బలం ఇవ్వండి. కేవలం తండ్రి ప్రభువా ప్రభు అని పిలవటం మాత్రమే కాదు, క్రియలో జీవించడానికి కావలసిన ఆత్మను అనుసరించి నడవగలిగేటువంటి బిడ్డలుగా ఇంకా రూపు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం.
నీ బిడల జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేశారు నాయన తండ్రి, అవన్నీ ఈ బిడల జీవితంలో గుర్తున్నవి. మీరు ఇవ్వబోయేటువంటి దీవెనల చేత బ్రతకాలని మీ చెంతే కనిపెడుతూ ఉన్న ఈ బిడల కోసమని మీరు ఖచ్చితంగా నాయన ఎన్ని ఎర్ర సముద్రాలు దాటి వచ్చినా, ఎన్ని యోర్దాలను దాటినా తండ్రి, ఒక ఫరో కఠినంగా నిలబడ్డా కానీ ఒక మోషన్ను వెనుకుంటే ఏ శక్తి అప్పగలుగుతుంది నాయన? ఈవేళ నీ బిడల ఎదుట ఇంత పెద్ద సముద్రం ఉండగా ఏ సముద్రము కూడా ఈ బిడలకని మీరు చేయబోయే గొప్ప కార్యం ఎండిన నేలపైన నడిపించే దేవుడు గనుక, ఈవేళ పోషించుచున్న కర్తవ్య గనుక, ఈ బిడ్డల యొక్క ప్రతి శ్రమను మీరు ఎరిగిన కర్తవ్య గనుక, ఈవేళ ఈ బిడల యొక్క కలవరం ఏంటో ఈవేళ నాయన మీరు తీసివేసి ఈవేళ మీ ఆత్మానుసారముగా బ్రతకడానికి కావలసిన ఆత్మ ఫలముని ఎరిగిన బిడలుగా వీరిని చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. కుటుంబాల్లో సంతోషాన్ని పెట్టండి నాయన, ఉద్యోగంలో సంతోషమ పెట్టండి, వ్యతిరేకతలు తీసివేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక నష్టము, ఏదో ఒక శాపం వంటి ఒక జిగటలాగా పట్టుకొని పీల్చుచున్నటువంటి ఆ ఒక మనస్సులో నుండి బిడ్డలు తప్పించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ బిడ్డలను ఆశ్రదించు నాయన తండ్రి. ఈ బిడ్డలు ఎక్కడైనా నిన్ను లేకుండా ఉండుంటే దయచేసి ఒక క్షణములో క్షమించమని యేసయ్య నామమును మనవి చేస్తున్నాం. నీ బిడ్డల ప్రార్థన ఆలకించి దేవుడము, ఇక్కడ గర్భం తెరవబడవలసిన ఏ బిడ్డున్నా బిడ్డను యేసయ్య నామముల గర్భము తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరి నిమిత్తం ఈ బిడ్డలు ప్రార్థిస్తూ ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. చంటి బిడ్డలు మోయించిన తల్లిదండ్రులకు అలాగే బిడ్డలకును ఆరోగ్యమేమని ప్రార్థిస్తున్నాం. వయసులో ఎదుగుచున్న బిడ్డలు మీ పద్ధతిలో ఎదుగుట కావలసిన జ్ఞానమునేమని ప్రార్థిస్తున్నాం. నాయన ఈ బిడలు తిను ఆహారము త్రాగు నీరును దీవించు నాయన తండ్రి, ఆశీర్వదించండి ఈ బిడ్డలు. తల్లిదండ్రులకు ఆరోగ్యం ఇవ్వండి. వయసులో పెద్దవారైన వీరి బిడ్డలను కూడా సరిగా వారి జీవితాలు స్థిరపడినట్లుగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. లెట్ దేర్ బి ఎ గుడ్ వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ ఇన్ ఎవ్రీ హోమ్ ఫాదర్. వీ ప్రే దట్ ద ఫోర్ వాల్స్ Lord, would be filled with songs of thanksgiving and praise. Let that be heard by many, and let there be a time of a great revival where this family could say, my Jesus has worked this upon me. Lord, may they be acceptable in thy sight. Lord, remember the children. Thank you for all the, Lord, the right time of needs which you have met. We pray for all the elders. వాతావరణం మారింది, బిడ్డలు చాలా తండ్రి అస్వస్థతలో ఉన్నారు. బిడ్డలకు కావలసిన దీర్ఘాయుష్యును, బలమును, శక్తిని ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. తల నుండి కాలు వరకు యేసు నామములని బిడ్డలు ముట్టమని మనవి చేస్తూ ఉన్నాం. నాయన మీ ఆత్మనే మీ ఆత్మ దీపము చేత వెలుగునట్లుగాను మీ ఆత్మ పూర్ణులుగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ దాడి చేస్తున్న అపవాది కార్యములను యేసయ్య నామములను ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. ఈ బిడ్డలు విడిచిపోవునుగాక. Prati shapam, we curse in the name of Jesus. Every problem which is crippling your life, you be delivered in the name of Jesus Christ tonight. We need God's people to join hands with us for this endeavor. Devuni bedalu manandaramu chey kalipi ee karyakramamu kosam manam prarthinchali. So that we can take the heart of Jesus to many lives across the globe. ఈ భూమిపై ఉన్న అనేక జీవితాలకు ప్రభు వర్తమానాన్ని ఇంకా మనం మోసుకొని వెళ్ళునట్లుగా మనము ఏక మనసుకులై ప్రభుని కోరాలి. కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, నాకై శ్రమలనూర్చి శిలువ మోసిన ప్రేమ, కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, నాకై శ్రమలనూర్చి శిలువ మోసిన ప్రేమ, నాకై మరణము